అనేకమైనటువంటి ఆన్లైన్ సేవలు అందించినటువంటి వారికి, వారితో ఓలా వివిధ కార్మికులకు సంబంధించినటువంటి, గీక్ కార్మికులకు సంబంధించినటువంటి వారితో ప్రత్యేకమైనటువంటి భేటీ అయ్యారు. ప్రభుత్వం వారికి అండదండగా ఉండాలని చూస్తా ఉంది. వారికి ప్రత్యేకమైనటువంటి బీమా, వారు ఇంటింటికి వెళ్ళి సర్వీస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో, వాహనాలు నడుపుతున్నటువంటి సమయంలో వారికి ప్రత్యేకమైనటువంటి బీమాను కల్పించడానికి సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. గీక్ కార్మికుల కోసం ప్రత్యేక బిల్లు, ప్రత్యేకంగా వారి కోసం ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్గానెంట్ లో కానీ, ఎన్నికల హామీలో కానీ లేదు. అటువంటి నేపథ్యంలో 5 లక్షల ప్రమాద బీమా, 10 లక్షల వరకు ఉచిత వైద్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ హామీ అంటూ ప్రధానంగా చూడొచ్చు. రాష్ట్రంలో ఓలా, ఉబర్ వంటి సంస్థల్లో పనిచేసేటువంటి డ్రైవర్లు, స్విగ్నీ, జొమాటో లాంటి కంపెనీలో సేవలు అందించేటువంటి ఫుడ్ డెలివరీ బాయ్స్ తదితర గిగ్ వర్కర్ల కోసం 5 లక్షల ప్రమాద బీమా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీచ్చారు. రాజస్థాన్ లోని చేసినటువంటి చట్టాన్ని అధ్యయనం చేసి రాష్ట్రంలోనూ వీరి కోసం ప్రత్యేకమైనటువంటి ఆ బిల్లును వచ్చే బడ్జెట్ లో సమావేశంలో ప్రవేశపెడతామన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో శనివారం గిగ్ వర్కర్లతో నిర్వహించినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడారు. అసంఘటిత కార్మిక ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ గతంలో ఇచ్చినటువంటి హామీని ఈ సందర్భంగా ప్రశ్నించి, ప్రత్యేకమైనటువంటి యాప్ను, టీ హబ్ ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ల కోసం యాప్ను అందుబాటులోకి తీసుకొస్తామని కూడా చెప్పారు సీఎం. ఇక ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించే గ్రామ సభల్లో గిగ్ వర్కర్లకు తమ యొక్క వివరాలతో దరఖాస్తు ఇవ్వాలని కూడా సూచించారు. ఆన్లైన్ లో సంప్రదించారు. దాదాపు ఇప్పుడు ఆన్లైన్ కు సంబంధించినటువంటి తన ఇంటికి అనేక సంవత్సరాల్లో పనిచేస్తున్నటువంటి వారు, అనేక మంది ఇప్పుడు వ్యాపారాలు మొత్తం కూడా పూర్తిగా ఆన్లైన్ వ్యాపారాలే కావడము, ఈ ఓల్గా లాంటి సంస్థలు, అదేవిధంగా గిగ్ జొమాటోకు సంబంధించినటువంటి ఆన్లైన్ డెలివరీకి సంబంధించినటువంటి బాయ్స్ కు, ఆ కార్మికులకు భద్రత కోసము బీమా సౌకర్యాన్ని కల్పించడానికి ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించారు ఆయన. అసంఘటిత కార్మికులు అనేటువంటి వీరు ఉపాధి లేక ఇటువంటి వాటిని ఎంచుకుంటున్నటువంటి వారికి అకస్మాత్తుగా జరిగినటువంటి ఆ ప్రమాదాల్లో వారికి బీమా సౌకర్యము 5 లక్షల రూపాయలు కల్పిస్తూ, అదేవిధంగా 10 లక్షల రూపాయల వరకు కూడా ఆర్థిక వైద్యాన్ని, ఉచితమైనటువంటి వైద్యాన్ని కూడా అందించడానికి ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావడానికి సీఎం కేసీఆర్ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో ఆయన నిర్ణయం తీసుకున్నారు. రానున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా వారికి ఈ చట్టాన్ని తీసుకొచ్చి వారికి ఒక భద్రతను కల్పించే భరోసాను కల్పించారు సీఎం రేవంత్ రెడ్డి.